ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇది కేవలం 3.5 లక్షల కోట్లు. అస్సాం మీకు స్పెషల్ ప్యాకేజీలు ఉంటాయి. మిగతా దేశం లోపల 60-40 నిష్పత్తితో కేంద్ర పథకాలు ఉంటే మీ దగ్గర 90 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10 మాత్రమే మీరు పెట్టుకోవాలి. మీకు ఈశాన్య రాష్ట్రాల మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ ఉంది. మీకు మీరు కేవలము 6.18 మాత్రమే. నేను చాలా మాట్లాడాను వరంగల్ ఆయనే, చాలా రెచ్చిపోయి మాట్లాడాడు శర్మ గారు. నీ రాష్ట్రం ఎక్కడుంది, మా రాష్ట్రం ఎక్కడుంది, మాతో పోల్చుకోలేవు. శివాజీరావు చౌహాన్ కానీ, రామన్ సింగ్ గారు కానీ, ఈ అస్సాం ముఖ్యమంత్రి శర్మ గారు కానీ, లేదా నేడు వచ్చిన ఫడ్నవీస్ కానీ, మీరందరూ కూడా ముఖ్యమంత్రి పదవులలో ఉన్నవాళ్ళు. మాజీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ రాండి, నలుగురు కలిసి ఒకటేసారి రాండి. తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తాం మేము. మీ రాష్ట్రం వాళ్ళు అభివృద్ధి చెందినా, మా రాష్ట్రం అభివృద్ధి చెందినా, మాది కొత్త రాష్ట్రం. జియోగ్రఫికల్ సైజ్లో మీరందరూ మాకంటే పెద్దనే, ఒక అస్సాం తప్పితే. కానీ మా రాష్ట్రము కేవలం 7 సంవత్సరాల పట మిమ్మల్ని ఇన్ని రంగాలలో పట మేము అధిగమించాం మీకంటే. రైతు బంధు మీ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఏం మాట్లాడతారు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడతారు మీరు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పి బదనాం చేస్తారా మీరు? ఇవాళ సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక ఎకరానికి ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం మాది, మీరు పోల్చుకోలేరు మాతోని. రైతు బీమా అనే పథకమే మీ రాష్ట్రాల్లోనే లేదు, రైతు బంధు అనే పథకమే మీ రాష్ట్రాల్లోనే లేదు. మీకు మాకు పోల్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆసరా పెన్షన్లు మేము 2,000 రూపాయలు ఇస్తున్నాం సీనియర్ సిటిజన్స్కి, పెద్దవాళ్ళకి, వయసులో ముసలి వాళ్ళకి ఇలా ఇస్తున్నాం. మేము ఇచ్చేది 2,000, మీరు ఇచ్చేది 300. ఒక ఛత్తీస్గఢ్ 350 ఇస్తుంది, 20-21 లెక్కల ప్రకారంగా. మీకు మాకు పోలిక ఎక్కడదండి? కళ్యాణి లక్ష్మి ఇవ్వాలి, మేము 116,000 రూపాయలు ఇస్తున్నాం పెళ్ళికి. మీ రాష్ట్రాల్లో కూడా ఆ పథకమే లేదు. కేసీఆర్ కిట్టు ఇలా మేము 12,000, ఆడపిల్లతే 13,000 రూపాయల కిట్టు మేమిస్తే మీ దగ్గర అసలు ఆ పథకమే గురించి మీరు ఆలోచన అయ్యాలి. హౌసింగ్లో కూడా ప్రధానమంత్రి పథకాన్ని ఒకటి మీరు అమలు చేస్తున్నారు, కానీ కొత్త స్కీమే మీ రాష్ట్రంలో లేదు. తర్వాత బీడీ వర్కర్లకి, వర్కర్స్కి కేంద్ర ప్రభుత్వం పథకం తప్పితే మీ రాష్ట్రంలో మీరు ఇచ్చేదే లేదు. ఇలా మీ పెన్షన్స్ ఇస్తున్నాం. స్త్రీ నిధి బ్యాంకు మా రాష్ట్రంలో ఉంది, మీ దగ్గర లేనే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల స్కూల్స్ మా రాష్ట్రాలతోనే, రెసిడెన్షియల్ స్కూల్స్, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది మాకు మీకు. మీరు గిరిజన రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కూడా చాలామంది ఉంటారు, అస్సాంలో ఉంటారు, మధ్యప్రదేశ్లో విపరీతంగా ఉంటారు. వాళ్ళ పట్ల ప్రేమ, సానుభూతి, హృదయం లేనటువంటి పరిపాలన మీది. తెలంగాణ రాష్ట్రంలో దళితులకి, గిరిజనులకి, వెనుకబడ్డ తరగతులకి ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ 4 రాష్ట్రాలు కలిపితే కూడా మా రాష్ట్రం అంతా లేవు. మీ 4 రాష్ట్రాలు కలిపినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మా రాష్ట్రంలో అంత లేవు. మీకు మాకు ఎక్కడ పోలికండి? ఇటీవల ఎస్డిజి ర్యాంకింగ్స్ నీతి ఆయోగ్ ఇచ్చింది, హంగర్ 0,
ఆకలి తో చచ్చే వాళ్ళు తెలంగాణలో సున్నా మీ రాష్ట్రాల్లో ఇంకా ఉన్నారు మా దగ్గర ఉన్నటువంటి పదకాలు పైన మీరు మీ అధికారులు వచ్చి స్టడీ చేస్తున్నారు వీళ్ళు బయట మాట్లాడేది ఒకటి ముఖ్యమంత్రిలో మీ రాష్ట్ర అధికారులు వచ్చి ఎందుకు స్టడీ చేస్తున్నారండి మా రాష్ట్ర పదకాల గురించి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అస్సాంలో ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చి స్టడీ చేస్తున్నారండి మా దగ్గర ఉన్నటువంటి ఇది